కలియుగంలో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే విదురుడు కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో చెబుతున్నాడు విచిత్రమైన విషయం చెబుతున్నాడు నేను ఆశ్చర్యపోయాను ఐదు వేల ఏళ్ల క్రితం వెలిచిన భారతంలో ఐదు వేల ఏళ్ల తర్వాత భారతదేశం ఎలా ఉంటుందో ఎలా తెలిసిందిరా వీళ్ళకి అనుకున్నాను నేను ఆరు వృత్తులు చెప్పాడు ఆశ్చర్యకరంగా ఆరు ఈ ఆరు వృత్తులు ప్రధానంగా ఉంటే మనుషులు వీటి మీదే జీవిస్తారు అన్నాడు కలవు షట్స్వేవ జీవంతి సప్తమే నోపలభ్యతే ధృతరాష్ట్ర మహారాజా విను రాబోయేది కలియుగం ఇంకా నువ్వు చాలా మంచివాడివి కనీసం చెప్పమని అడుగుతున్నావు వింటున్నావు ముందు చెప్తే చెప్పు తీసుకుడతారాయ్యా బాబు చెప్తే వినేవాడు కూడా ఉండడు రాబోతోంది భయంకరమైన యుగం ఎలా ఉంటుందంటే కలవు షట్స్వేవ జీవంతి సప్తమే నోపలభ్యతే ఆరు వృత్తులే ప్రధానంగా ఉంటాయి ఆరు రకాలుగా జీవనం సాగిస్తారు ధర్మమా అధర్మవానకు అవే ఉంటాయి సప్తమే నోపలభ్యతే ఏడో రకమైన జీవన విధానం ఉండదు ఆరే లెక్క ఏమిటిట చోరే చోరా ప్రమత్తే జీవంతి వ్యాధితేషు వ్యాధిషు ప్రమదా ప్రమదకామయానూ యజమానేషు యాజకా రాజా వివదమానేషు నిత్యం మూర్ఖేషు పండితా ఆరు రకాల వృత్తుల ఆధారంగా ప్రధానంగా జీవిస్తారు ఇవి బాగా ఫేమస్ అయి ఉంటాయి ఇప్పుడు ఇంగ్లీషులో చెప్పాలంటే ఏమిటాయా మొదటి చెబుతున్నాడు చూడండి ఎంత సరైన వాడు చెప్పాడు చోరా ప్రమత్తే జీవంతి దొంగలు బాగా పెరుగుతారు కలియుగంలో ఎందుకంటే అస్తమానం మరిచిపోయేవాళ్ళు మంద ఏ వస్తువు ఎక్కడ పెట్టామో తెలియని బద్దకస్తులు తయారవుతారు అందుకని దొంగలు పెరుగుతారు పనులో చాలామందికి ఈ బద్ధకం ఉందా లేదా అసలు బీరువా తాళాలు పది పది గంటల పాటు వెతుక్కోవడమా అది ఒక చోట పెట్టుకోవా వంటిట్లో పని చేస్తుంటే గరిటే చాకు అట్లకాడా కూడా వెతుక్కోవడమే దానికి ఏమండోయ్ వాడు రావాలి ఎప్పుడు మొగుడు మరి ఎన్నిసార్లు వస్తాడమ్మ తెలీదా ఈయన గారు ఆఫీసులో చేస్తూ ఉంటాడు అక్కడ పెన్ ఉండదు ఫోన్ ఉండదు పెన్ ఉండదు కాగితం ఉండదు ఏముండదు పెన్ అనేది కాగితం ఏది ఓ చోట పెడతాడు నువ్వు పెట్టుకోరాదా నీకు అవసరమైనవి ఎందుకండి ఆవిడని ఎందుకంటే పిలవడం ఇలాగే ఉందండి విచిత్రంగా మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేస్తే ఒక ఆయన ఉదాహరణ కాబట్టి చెబుతున్నాను మనిషి పేరు చెప్పాను ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి ఆయన కనిపిస్తే చెబుతా ఆయన గురించి కానీ ఇక్కడ మాత్రం ఉదాహరణ చెబుతున్నాను ఫోన్ చేశా ఆయన ఏదో అడిగాడు నాకు తెలుగులో మాట్లాడడమే అలవాటు కదా ఏదో నెంబర్ చెప్పమన్నాడు ఎవరితో నెంబర్ రాసుకోండి అని చెప్పా తొంభై ఎనిమిది నలభై ఆరు అన్న అనగానే ఏది కాగితం ఏది అని ఫోన్ అక్కడ పెట్టించాడు ఇప్పుడు నేనేమో ఫోన్లో నిలబడమండి నన్ను చెప్పండి రాసుకుంటాను అన్న కూడా కైతం దగ్గర పెట్టుకోవాలో వద్దా మీరే చెప్పండి చెప్పండి అన్నావు కదా నేను చెబుతున్నాను కదా కైతం దగ్గర పెట్టుకుని అడగాలి కదా లేకపోతే కనీసం ఫోన్ పెట్టేసి అయ్యే కాగితం దగ్గర లేదండి కొంచెం ఆగండి నేను ఫోన్ చేస్తానని చెప్పే చెప్పేయండి నేను చెప్పేసి ఒక తొంభై ఎనిమిది నలభై ఆరు అన్న ఏది కాగితం ఏది ఆయన తెలుగులో చెప్తున్నారు తెలుగులో చెప్పడం విచిత్రం అన్నమాట తెలుగులో చెప్పడం విచిత్రం అండి మహాపాపం చెప్పకూడదు ఈ కాగితం వెతకడానికి గంట పట్టింది ఆ పెద్ద మనిషి ఇంతసేపు ఇలా పట్టుకు కూర్చున్నాను ఇక్కడ నమస్ అనుకుంటూ కూర్చున్నాను నా చంపు జపం చేసుకునే అవకాశం ఇచ్చాడు అనుకో నాకు ఓపిక ఎక్కువ తర్వాత కాగితం పట్టుకొచ్చి ఆవిడ ఇచ్చాక పెన్నేది మళ్ళీ అది పట్టుకురావాలి ఇక్కడ సత్యనారాయణ విత్తానికి చెంబు ఆవిడే నీళ్లు ఆవిడే ఉద్దరనే ఆవిడే పట్టుకురావాలి ఇంక ఈయన చేస్తాడు ఆచమనం చేస్తాడు ఇక్కడ ఇవన్నీ పెట్టుకుని కూర్చోవద్దా వ్రతం చేయాలంటే ఆచమనం చేయాలంటే చెంబు నీళ్ళు ఉద్దరణే ఉండొద్దా చెంబు ఒకళ్ళు నీళ్ళు ఒకళ్ళు ఉద్దరణ ఒకళ్ళు ఫోన్లో వేలైనా ఉంది సంతోషం అది ఎవడో పట్టుకురావాలా చెయ్యేది అర్లేదు ఇంకా అసలు మనకు పని చెయ్యాలి పూజ చేయాలనుకున్నామంటే దానికి ఒక పీట దానికి కావాల్సిన పసుపు అక్షతలు వస్తువులు అవన్నీ ముందు చేర్చుకోరా ఎప్పుడు పని కావాలి అంటే పనికి సంబంధించిన తయారీ చాలా ముఖ్యమండి గుర్తుపెట్టు పని చేయడం ముఖ్యం కాదు పనికి సంబంధించిన తయారీ రెడీనెస్ టు వర్క్ అంటారు అది దగ్గరికి పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ ఉపన్యాసం ఇవ్వాలంటే మైకి ఇలా ఉండాలి ఈ మధ్యలో చూసే ఇలా ఉండాలి ఈ కుర్చీ ఇలా ఉండాలి నేను పొద్దున్నే కార్యకర్తకి చెప్పేస్తాను ఈ ఏర్పాటు ఒకసారి ఇంకా చెప్పక్కల కానీ ప్రతి సభకి ఓసారి చెబుతాను ఖచ్చితంగా మొదట్లో చెప్పేస్తా ఇవి ఎలా ఉండాలి ఉంటే సౌకర్యంగా ఉండదు అక్కడ నుంచి జాయిన్ తీసుకెళ్ళి ఇది ఎక్కడో పక్కన పెట్టి అది ఎక్కడో కనపడకుండా పెట్టి నేను తీర దాకమయ్యాక వెతుక్కుంటూ కూర్చుని ఈ లోపు ఎక్కిళ్ళు వచ్చేసి ఎక్కిళ్ళు నిన్నే అందులో పడి గరికిపాటి వారికి ఎక్కిళ్ళు వచ్చే అని అవడో ప్రచారం చేసి ఎందుకు ఇది పనికి తయారవకుండా పని చెప్పడం ఏమిటి అసలు తయారవ్వడం ఎప్పుడు కూడా సాఫ్ట్వేర్ దగ్గర పని చేయకుండా పని చేయదు ఆ యంత్రం అక్కడ ఉండాలి మనం తాగడానికి టీ వండుకో టీ కూడా అక్కడ దగ్గర పెట్టుకో కాగితం కాలం కావాలంటే దగ్గర పెట్టుకో ఏం కావాలో చూసుకో తొండు కూడా దగ్గర పెట్టుకో చెమట పడుతుంది అవసరం ఇది చూసుకో ఫ్యాన్ ముందే వేసుకో అందుకని కంప్యూటర్ ఆన్ చేసి అన్నీ అయిపోయాక ఫ్యాన్ అయ్యండి ఏమో ధర్మరాజు ఇదే ఇది ఇది బద్దకస్తులు బాగా ఉంటారు కాబట్టి దొంగతనాలు ఎక్కువ అవుతాయి ఎక్కడ వస్తువు ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ పెట్టమండి జీవితం సుఖంగా ఉండాలంటే ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టాలి ఎప్పటి పని అప్పుడు చేయాలి ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి అది మూడు చాలా ముఖ్యం ఎక్కడ విషయం అక్కడ వదిలేయాలి జరువురిగా పేకద్దు ఇంకా ముందు ఈ వస్తువులు పెట్టడం నేర్చుకోండి మూడు రోజులు చాలా కష్టమే కానీ ఇదేం కష్టమైంది కాదండి ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టండి అమ్మా మీ ఇంట్లో వంట పనిలో ఉన్న పంట పనిలో ఉన్నా ఏ పనిలో ఉన్నా సరే ఒక చోట తీసిన వస్తువు ఖచ్చితంగా అక్కడే ఉండాలి అంగుళం జరగదు అటుగాని కానీ అలా అలవాటు పడితే ఎంత సుఖంగా ఉంటుంది ప్రాణానికంటే అర్ధరాత్రి ఆ వస్తువు అవసరమైనా సరే కరెంటు లేకపోయినా సరే చేపట్టేలా తీసేసుకోవాలి వెంటనే దొరుకుతుంది అది వెంటనే దొరుకుతుంది ఎందుకని దానికి ఉండే క్రమశిక్షణ నిన్న రాత్రి పది గంటలకు మా ఇంట్లోంచి ఫోన్ వచ్చింది ఆ ఢిల్లీ నుంచి ఎవరో ఫోన్ చేశారు ఏదో పని పనుండి ఒక ఫైలు కావాలి అత్యవసరంగా ఎక్కడ ఉంది అన్నారు నేను ఒక్క నిమిషంలో చెప్పాను ఆ ఫైల్ ఎక్కడ ఉందో ఇంట్లో వాళ్ళు పట్టుకున్నారు చెప్పేశారు అయిపోయింది ఎందుకంటే క్రమశిక్షణ కారణం పదింబాబకి ఇక్కడి నుంచి వెళ్ళాక మేము గంట నుంచి ప్రయత్నిస్తున్నాం ఫోన్ సభలో ఉంటాను కదా నేను నేనేలా పలకనన్నాను కట్టేశాం కట్టేసి కార్యక్రమం పెడుతుంటే వచ్చింది ఏదో అయింది ఆ ఫైల్లో ఏదో నెంబర్ కావాలి అన్నారు మంచిది ఫలానా చోట సరిగ్గా లెక్క చెప్పి ఫలానా గూట్లో ఆ ఫైల్ ఆ ఎర్రక కాగితాల ఫైల్ ఉంటుంది దాని కింద ఒక ఫైల్ ఉంటుంది నీలం రంగులో ఉంటుంది అందులో చూడండి డేటు చూడండి అన్న పక్కగా సరిపోయింది మరి ఇది మనకే లేక ఏమేనాయ నాకే గుర్తు లేదని ఏమీ గుర్తుండవు ఏం మాట్లాడతారో ఈ వ్యాఖ్యానాలన్నీ వస్తాయి ఇక్కడ ఇప్పుడు అర్ధరాత్రి ఆవిడకి నిద్ర అట్టదు నాకు నిద్ర అట్టదు ఇక్కడ ఇది ప్రతి జ్ఞాపక శక్తి సామర్థ్యం కాదమ్మా ఇది పొరపాటు పడకండి ఇందులో జ్ఞాపక శక్తి ఏం లేదు ఆ వస్తువు ఎప్పుడు అక్కడే ఉంటుంది అనుమానం లేదు ఆ ఫైల్ నా జీవితాంతం అక్కడే ఉంటుంది ఇంకో చోటకు మారదు అది అది వాళ్ళకి తెలియవచ్చు నేను చెప్పేసాను కదా అది వాళ్ళకి సంబంధం వాళ్ళని చూడడం వని నేను అది నాకు తెలుసు అది అక్కడే ఉంటుంది అలా ఇంట్లో వస్తువులు అమర్చుకుంటే గోడ ఉండదు అయితే దొంగతనాలు జరుగుతాయి ఎవడైనా చూసినా మనకు తెలిసిన వస్తువు ఉందనే తెలియదే డబ్బులు కట్టలు కూడా ఎక్కడో వాడేస్తూ ఉంటాం తాళాలు కూడా ఎక్కడో బారేస్తూ ఉంటాం అస్తమానం వెతుక్కుంటూ ఉంటాం అని బద్దకస్తులు బాగా ఉంటారు కాబట్టి దొంగతనాలు పెరుగుతాయి ఇంకో మాట డాక్టర్లేమి అనుకోకుందులుగాక వ్యాధితేషుచికిత్స రోగుల మీద ఆధారపడి వైద్యులు బతుకుతారు సుఖంగా వారు వ్యాపారం బ్రహ్మాండంగా చేస్తారు చెయ్యి పట్టుకుంటే వెయ్యి మళ్ళీ వదిలితే వెయ్యి పైగా ఇలాంటి ఓమెక్రాన్ కరోనా వచ్చినప్పుడు ఇంకా స్థాయి బాబు వచ్చేసిందండి అసలు మీకు ఇంకా ముందు ఇప్పుడు రాబట్టు సరిపోయింది ఒక గంట ఆలస్యమైతే కొంపలు అంటుకుపోతాయి ఈ మాట వస్తుంది ముందు ఇప్పుడు ఇదివరకు డాక్టర్లు ధైర్యం చెప్పేవారు రాగానే నీకు కిందే చూసుకుంటాను కదా మీ కుటుంబానికి ఎప్పటి నేను వైద్యం చేస్తున్నా అని చెప్పి ఇప్పుడు అలా కాదు ఎంతయింది ఏడు ఏడు అయిపోయేది అయిపోయేదని పని అంటాడు చచ్చిపోతారు వీడు ఎక్కడికే ముందు అప్పుడు ఓపెన్ హార్ట్ ఇది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లాగా ఓపెన్ హార్ట్ సర్జరీ మామూలుగా తగ్గు కుదరదం ప్రసవించే స్త్రీ నొప్పులు ఉండే లేదమ్మా కోసియలే కోసేస్తే కానీ మనకు యాభై వేలు రావు కదా సిజేరియన్ సిజేరియన్ ఇదే సరిగ్గా చెప్పండి ఐదు వేల అయిన క్రితం వ్యాధి చేసు చికిత్స రోగాలు రావాలని డాక్టర్లు కోరుకుంటారు రోగాలు వస్తేనే కదా మనం బతికేది అనుకుంటారు డాక్టర్ ఎప్పుడు ఇలా కోరుకోకూడదండి మహాపాపం అది వైద్య వృత్తిలో ఎంబీబీఎస్లో కూడా ఒక ప్రతిజ్ఞ ఉంటుంది కొందరు డాక్టర్లు అక్కడ బోర్డు పెడితే చూశాను నేను భగవంతుడా ఇతరుల రోగాల మీద ఆధారపడి బతకవలసిన స్థితి నాకు వచ్చినందుకు చాలా బాధగా ఉంది కానీ బాధలో ఉన్నటువంటి ఆ రోగికి చికిత్స కేసి సంతోషపెట్టే అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు అని ఉంటుందండి ఆ ప్రక్రియ ఇది ఎంబీబీఎస్ చేసిన డాక్టర్ల ఆసుపత్రిలో చాలా చోట నేను చూశాను ఇంగ్లీషులోను తెలుగులోను కూడా కాకినాడలో మా డాక్టర్ గారు ఉన్నారు వాడ్రేవు సుబ్బారావు గారు వారి దగ్గర తెలుగులో చూశాను నేను ఆయనకు తెలుగు అంటే ఇష్టం తెలుగులో పెట్టేటివాన్ ఇంత గొప్ప ప్రమాణం ఉందా విచ్చి ఇచ్చికను అయ్యి బాబు ఇది పెళ్లి ప్రమాణం కంటే గొప్పదండి అని ఎంత మంచి మాట చూడండి భగవంతుడా రోగాల మీద ఆధారపడి నేను బతకవలసి వచ్చినందుకు బాధగానే ఉంది కానీ ఆ రోగాన్ని తగ్గించి నయం చేసి రోగిని ఆనందింపచేసేటువంటి అవకాశం నాకు ఇచ్చావు కృతజ్ఞతలు ఎంత బాగుందండి దేశ ప్రతిజ్ఞ కంటే గొప్పదండి స్వీకారాల ప్రతిజ్ఞల కంటే గొప్పది దీన్ని పాటిస్తే సరిపోలా జాతి చేశు ఎంత దానం మీద ఆధారపడి బతుకుతారే రోగం వస్తే బాగుండనుకుంటారు ఏం చేయమంటాం అన్నాడు ఇంకొక మాట చెప్పాడమ్మా డాక్టర్లాగా ఆడవాళ్ళు ఏమీ అనుకోకండి ప్రమద కామయానేషు స్త్రీలు విశృంఖలంగా ప్రవర్తిస్తారు వెచ్చలివిడిగా ప్రవర్తిస్తారు మొగుడు చెబితే నువ్వడు చెప్పడానికే నీకు ఎంత ఇచ్చా రో ఎకరాలు ఇచ్చా నోరు మూసుకో అంతే నువ్వెంత నేనంతే నువ్వు చదువు నేను చదివా నీ ఉద్యోగం నా ఉద్యోగం ఏం నీ లెక్క ఇక్కడ నడుస్తుందో లేదా మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం నడుస్తోంది ఖచ్చితంగా అడుగుతున్నారు కోడళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు మన కూతుళ్ళు అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు మన కూతురు అడిగితే మా అమ్మాయికి స్వతంత్రం ఎక్కువ ఏదో భారతదేశ లాగా అదే కోళ్ళు అడిగిందనుకో కోళ్ళ కొంచెం పొగరపోద్ది అయ్యొబాయి ఇది ఎక్కడ వ్యాఖ్యానం మీ అమ్మాయి అల్లుండిని అడిగితేనేమో అది స్వతంత్రమా స్వతంత్రం కూడా చేత స్వతంత్రం రెండు సాలే మా అమ్మాయికి కొంచెం ఇండిపెండెన్స్ ఎక్కువ అని మూ తిప్పడం ఎక్కడ అదే కోళ్ళందనుకో వాళ్ళ అమ్మలా పెంచింది పొగరబోతాడు అయి బొబాయి అమ్మాయికి అయితే స్వతంత్రమా కోళ్ళకైతే పొగరబోతాడువా పాణిని మహర్షి రచించిన అష్టాధ్యాయికి పతంజలి భాష్యానికైనా అర్థం చెప్పగలం కానీ ఈ వ్యాఖ్యానానికి అర్థం చెప్పలేవండి పక్షపాతం తప్పితే ఇందులో ఏం లేదు నీ కూతురు పెత్తనం చేస్తే అది స్వతంత్రమా మంచితనమా కోళ్ళేమో కొడుకు మీద పెత్తనం చేస్తే అది బావి కొడుకు బానిస అయిపోయాడా పొగరబోత్తనమా ఎక్కడి నుంచి వస్తాయండి ఈ మాటలు ఇవాళ శరిగాంధీ సమాజం ఆడాలని ఎవరో అదుపులో పెట్టే పరిస్థితి లేదమ్మా దాన్ని పెద్ద దుర్మార్గపు శ్లోకం కింద ప్రచారం చేస్తున్నారు పితా రక్షత కౌమారి భర్త రక్షత ఇవ్వని రక్షంతి వార్ధకే పుత్ర అంటే దుర్మార్గపు శ్లోకం అంటేది మనిషి రక్షణ కోసం పెట్టారమ్మా అమ్మాయి అని కనిపెల్లగా ఉండగా తండ్రిస్తారు రక్షించాలంటే అదుపులో పెట్టమని కాదమ్మా సంరక్షించండి సంరక్షించాలంటే అదుపులో పెట్టరా అంటే స్వతంత్రం లేదని అర్థం అది పదహారేళ్ల పిల్లకి స్వతంత్రం ఇవ్వండి అమ్మా ఏం జరుగుతుందో చూడండి ఎందుకంటే స్వతంత్రం పైగా రెండు సారే స్వతంత్రం బాగా వచ్చేసింది మరి అదుపులో పెట్టాల్సిందేనండి తండ్రి కాకపోతే ఎవరు పెడతారండి తల్లి కన్నీలు పెట్టుకుంటుందమ్మా తండ్రి ఏం చేస్తున్నావు నరికేస్తా అంటాడు వాళ్ళు మడితే ఆగుతుంది అక్కడ ఆ మాత్రం మాట్లాడే నిజంగా నరికేస్తారండి తండ్రి తండ్రి కదా అంటాడు అనే స్వతంత్రం లేకపోతే రక్షత ఎవ్వు అని పెళ్లి చేసుకున్నది ఎందుకు పని లేక వంకర సంబంధాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ చాటింగ్ రాత్రి ఒంటి గంటనే మానరు ఎవరెవరితో మాడుతున్నారో తెలియదు మీరు ఉత్తరం తిరుగుతారు వారు దక్షిణం తిరుగుతారు మంచం ఖాళీగా ఉంది అక్కడ వీరెవరితో మాట్లాడారో తెలియదు వారెవరితో మాట్లాడారు ఏమన్నా ప్రైవసీ ప్రైవసీ ఏం లేదు పరవశి పరుడుకు వశం అయ్యారు ఇద్దరు కూడా ఎవరు కాలక్షేపాలు వారివి ఏడాది వయసులకు తల్లిదండ్రులకు నోటీసు మా ఆవిడికి నాకు పడ్డాల్లా ఎందుకు పడుతుంది రెండు ఫోన్లు పట్టుకుని పెడ ముఖం అయ్యాక ఇద్దరు కలిసి ఆనందం లేరా కాఫీ తాగలేరు మాట్లాడుకోలేరు పరాయబడతో చాటింగ్ ఏంటండి ఒక సోఫాలో కూర్చుంటారు అటు ఇటు కూర్చుంటారండి భార్యాభర్తలు మాట్లాడుకోని నేను చూశా ఎంత విచిత్రం అనుకున్నా ఇదే కామయానేషు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు స్త్రీలు ఎవ్వరూ అదుపులో పెట్టలేరు అని చెప్పాడు స్పష్టంగా చూస్తున్నావా లేదా ఇంకా విచిత్రమైన మాట పురోహితులు కొట్టాడు దెబ్బ ఎవరిని వదలడు ఎదురుడు యజమానేషు యాజకాహ యజ్ఞాలు జయించే వాళ్ళందరూ యజమానుల మీద ఆధారపడి బతుకుతారు కొంచెం ఏదన్నా కుర్రాడు పదో తరగతి పరీక్ష తెప్పాడు అంటే నిష్పరీక్ష తప్పే యజ్ఞం ఒకటి ఉంది రెండంటాడు వాడు అది ఏమిటో అది ఎక్కడా లేదు చెప్పేస్తాడు మా అబ్బాయికి కోళ్ళకి మధ్య పడ్డం లేదు అంటే అశూన్య శయ్యన వ్రతం ఇది నిజంగానే చెప్పారు అశూన్య శయ్యన వ్రతం అంటే దంపతుల మధ్య సామరస్యం అని దానికి ఒక వ్రతమా యజ్ఞమా యజ్ఞం చేస్తే కలిసిపోతారా డ్యాన్స్ ఆడడం ఇది ఒక బ్రాహ్మణుడుగా చెబుతున్న మొహమాటం లేకుండా వ్యక్తిగతంగా యజ్ఞాలు పనికి రావు కామ్యకర్మలుగా యజ్ఞాలు పనికి రావు దేశం కోసం చేసేదే యజ్ఞం ధర్మం కోసం చేసేదే యజ్ఞం ఒకరిద్దరు కొట్టారు చెప్పట్లు సంతోషం బయ్ మనకి వ్యక్తిగతంగా కావాలని సీ నీకు బాగా కలిసి వస్తుంది కాశ్మీర్ని పాకిస్తాన్ వాడు ఆక్రమ ఆ గొడవ నాకెందుకు నాకు కొడుకు పుడితే చాలు కాశ్మీర్ పోయినా పర్వాలే నరేంద్ర మోడీ ఏడుతున్నాడు ఏడిపోయేదో మనకెందుకు సైనికులు చచ్చిపోతారు బిపిన్ రావంత్ గారు పోతాడు మనకే ఈ స్వార్థమే నశించాలని మనుషులు దేశం కోసం చేయాలమ్మా యజ్ఞం మనం సొంతం కోసం ఎలా చేస్తామో అసలు స్వార్థం కాకపోతే అదే నీ యజమాని అందుకే పురోహితులు కూడా ఎలా తీవ్ర ప్రతి దానికో యజ్ఞం చెబుతారు శుభ్రంగా లక్షలు లక్షలు కొట్టేస్తారు ఎందుకంటే అభిషేకం అన్నామనుకో ఐదు వందలు ఆరు వందలు యజ్ఞం అనుకో ఐదు లక్షలు వేసుకో వెయ్యి మంది అండి రాగి కర్ణాటక నుంచి రావాలండి తొండుకోటలు చుట్టాలండి మొత్తం వీడు వీడు తలకో టోపీ చుట్టాలి ఇక్కడ అయిపోయింది ఇక్కడ ఇక్కడ దొరుకుతాయి కర్ణాటకని తెప్పిస్తాడు ఎందుకంటే డబ్బుల కోసం ఇవన్నీ కలసాలండి మొత్తం దానం ఇవ్వాలండి ఆ దానం నేను చూసుకుంటానండి ప్యాకేజీ ఎంతండి అండి మధ్యలో లీకేజీ ఎంతండి అండి ఈ విషయాన్ని ఐదు వేల ఏళ్ళ క్రితం విధుడు చెప్పడం నాకు ఆశ్చర్యమే నిజమానేషు యాజకాహ ఇంకా విచిత్రం ఎవరిని వదిలిపెట్టాడు సెటిల్మెంట్ల గురించి మాట్లాడండి ఆయన రాజా వివధమానేషు పాలకులు పాలకుల ప్రతినిధులు రాజకీయ నాయకులు చోటా నాయకులు ఎలా ఉంటారు అంటే సెటిల్మెంట్లు చేస్తారు రాజా వివధమానేషు కావాలనే ఊళ్ళో తగాదా పెడతారు ఇద్దరిని పిలుస్తారు సెటిల్మెంట్ కింద యాభై లక్షలు నొక్కేస్తాడు వీడాస్తికి వీడాస్తికి పెత్తలాటకం పెడతాడు అంతే ఈయనే పెట్టేస్తాడు స్థలం ఆక్రమించమని చెబుతాడు నలుగురు మంది పంపేసి ఆక్రమించిన వాడికి కవరు చేస్తాడు నీకు ఎందుకు నేను చూసుకుంటాను సాయంత్రం రా అంటాడు వాడికి కూడా కవరు చేస్తాడు మొత్తం సెటిల్మెంట్ కోటి రూపాయలు చేస్తాడు పాతిక లక్షలో ముప్పై లక్షలో ఈయన కొట్టేస్తాడు పెట్టబోరు పెట్టబోరు పిల్లిది ఇచ్చిందంట ఇలా బతికి 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 కొన్నాళ్ళు అయ్యాక ఎంఐఏ టికెట్కి ఓపెన్ చేస్తాం డబ్బులు రావాలి కదా అంతకు అవుతాడు అంతవరకు సర్పంచి ఎంపీటీసీ సరిపెట్టుకుంటాడు డబ్బులు లేవు కదా డబ్బులు వచ్చాక ఎంఐఏ వీలైతే మంత్రి వీలైతే ముఖ్యమంత్రి కూడా అభ్యంతరం వెళ్ళా మన కర్మను బట్టి మొత్తం అదే జరుగుతుంది రాజా విభద అనేసి సెటిల్మెంట్ రాజకీయం అంటే సెటిల్మెంట్ లేదా వ్యక్తుల మధ్యలో తగాదాలకు రాజకీయ నాయకులు పని ఏంటండి ఊళ్ళో నిష్కల్మషంగా మాట్లాడే పెద్ద మనుషులు ఎంతమంది లేరండి అందుకే ఈ మధ్య రమణ గారు చెప్పాడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు ఊళ్ళో పెద్ద మనుషులు ఏవయ్యారు మధ్యవర్తిత్వాలు ఏమైనా ఎందుకు వస్తున్నారు కోర్టుకు అన్నాడు ఆయన ఇదివరకు ఊళ్ళో మున్సిపల్ గారు చెప్పేసేవాడు అండి తీర్పులు ధర్మంగా చెప్పేవారండి చాలా చూసాం మేము ఏంట్రా యాదవేషాలు వస్తారా నీ గురించి నాకు తెలియదా నోరు మూసుకో కట్టి అనేవాడు కట్టేసేవాడు అండి వాళ్ళు ఆక్షేపించేశారు వాళ్ళు ఏదో కిరాతకులు రౌడీలు ఇంత దుర్మార్గాలు ఎప్పుడు చేయలేదా మా మా ఊళ్ళో కూడా మనసుబులు రెడ్లు ఉండేవారు చెప్పడం చూశాను నేను ధర్మంగానే చెప్పాను ఎవరు వృత్తులు వారు చూశారు దేశం ప్రశాంతంగా ఉంది ఇన్ని కేసులు లేవు ఇక్కడ ఈ చిన్న ఊరికే తోటకూర దొంగతనం కేసు కూడా సుప్రీంకోర్టే ఏదో తోటకూర కరేది పది రూపాయలు ఇక్కడ ఎక్కడి నుంచి పోస్తారండి ఇప్పుడు జరుగుతున్నది అదే రాజా వివధ మానేశు మొత్తం కోట్లు కోట్లు సెటిల్మెంట్ చేస్తున్నారు లక్షలు మింగేస్తున్నారు ఇంకా చివరి మాట మాకు తెప్పాడు చెప్పేవాడు కూడా ఒకటే దెబ్బాడు గరికిపాటి నువ్వు పెద్ద గొప్పవాడిని అనుకుంటున్నామో నీ సంగతి కూడా నాకు తెలుసు చాలా జాగ్రత్తగా చెప్పి ప్రవచనం నిత్యం మూర్ఖేశు పండితాహ అన్నాడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా ఏం చేస్తారంటే స్వామీజీలు కూడా ఏం చేస్తారు అంటే మౌఢ్యాన్ని బాగా పెంచేస్తారు విపరీతంగా పెంచేస్తారు ముక్కోటి దర్శనం దర్శనమైతే అన్ని పాపాలు పోతాయి ఆ నదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు పోతాయి మౌఢ్యం అంటే ఇదే నేను మొహమాటం లేకుండా చెబుతున్నాను ఎన్ని దేవాలయాలు తిరుగు ఎన్ని తీర్థాలు తిరుగు నీ పాపాలు పోవాలంటే స్వధర్మం జరిగ్గా చేయవలసిందే మనస్సులో భగవంతుణ్ణి స్మరించవలసిందే య స్వధర్మం పరిత్య తీర్థాన్ని పరిచేవతే నస్య సుగతిహి సుగతిర్నాస్తి ఇహలోకే ఇకలోకే పరత్రచ కూర్మపురాణలో చెబుతాడు నీ ధర్మాన్ని నువ్వు చేయకుండా ధర్మంగా నీతిగా బక్కు బతకుండా క్షేత్రాలు తిరిగాను తీర్థాలు తిరిగానంటే నీకు ఇకలోకము లేదు పరలోకము లేదు పో అని చెప్పాడు తెలియదు ఆ ధర్మ ప్రవర్తన మీద మనం దృష్టి పెట్టాలి కానీ ఇది కాదండి చేయాల్సిందే